పాలగడ్డల రొమ్ములో క్యాన్సర్ గుర్తించడం ఎలా? వాటి మధ్య రెండింటి మధ్య తేడా ఏంటి? హాయ్, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజీస్ బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్, కైజన్ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్. చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత రొమ్ములో గడ్డలు ఉంటే వాటిని పాలగడ్డలని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఏజ్లలో కొంతమందికి రొమ్ములో క్యాన్సర్ కూడా రావచ్చు. సో పాలగడ్డలకి రొమ్ముగడ్డలకి డిఫరెన్స్ ఎలా, వాళ్ళని ఎలా గుర్తించుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా పాలగడ్డలు అనేవి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైంలో, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత 6 మంత్స్ వరకే వస్తాయి. 2-3 ఇయర్స్ దాటిన తర్వాత యూజువల్గా పాలగడ్డలు అనేవి రావన్నమాట. జనరల్గా వన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ఆపేసిన తర్వాత అట్లా వస్తున్నాయంటే లేటర్గా అవి క్యాన్సర్ అయ్యే అవకాశాలు, ఆ రొమ్ములో వేరే ఏదైనా కణితులు అవ్వచ్చు అనమాట. పాలగడ్డలు యూజువల్గా పెయిన్ ఉంటుంది. రొమ్ములో క్యాన్సర్స్, రొమ్ములో వేరే గడ్డలు అనేవి యూజువల్గా పెయిన్ ఉండదు అనమాట. అండ్ పాలగడ్డలు ఏంటంటే యూజువల్గా సైజు యూజువల్గా పెరగవన్నమాట, ఒక ఫిక్స్డ్ సైజులోనే ఉంటాయి. రెండోది ఏంటంటే పాలగడ్డల వల్ల ఫీవర్ అనేది కూడా రావచ్చు అనమాట ఆడవాళ్ళకి. సో ఏదైనా ప్రెగ్నెన్సీ తర్వాత ఆర్ ఫీడింగ్ మదర్స్కి ఎవరికైనా రొమ్ములలో గడ్డలు ఉంటే వాళ్ళకి పెయిన్ వస్తుంది, వాళ్ళకి ఫీవర్ వస్తుంది అంటే అవి క్యాన్సర్ అయ్యే అవకాశాలు తక్కువ. అలా కాదు, వాళ్ళు రొమ్ములో ఏదైనా గడ్డ నోటీస్ చేసుకొని పెయిన్ ఏం లేదు, ఫీవర్ ఏం లేదు, ఆ గడ్డ సైజు పెరుగుతూ ఉందంటే అవి పాలగడ్డలన్నీ అశ్రద్ధ చేయకూడదు. సో ఒకవేళ వాళ్ళు డాక్టర్ని సంప్రదించినట్లయితే మేము దాన్ని ఎలా గుర్తిస్తాము అంటే బేసిక్గా స్కాన్ చేసి చూస్తాం. పాలగడ్డలలో ఏంటంటే చుట్టూ గడ్డలాగా ఉండి మధ్యలో వాటర్ కలెక్షన్ లాగా కనిపిస్తూ ఉంటాయి స్కాన్స్లలో. సో అలా ఈజీగా డాక్టర్స్, రేడియాలజిస్టులు పాలగడ్డలని డిటెక్ట్ చేయొచ్చు. సో పాలగడ్డలకి ఏంటంటే యూజువల్గా మెడికల్ ట్రీట్మెంట్ అంటే మందులతోటి చాలా వరకు ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. చాలామంది ఆడవాళ్ళు పాలగడ్డలు అనుకొని వాటి మీద వేడితోటి కాపురం లాంటివి పెట్టడం చేస్తారు, అట్లాంటివన్నీ చేయొద్దన్నమాట. సో దానివల్ల ఏంటంటే బ్రెస్ట్ స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. చాలామంది లోకల్ ఇరిటెంట్స్ అప్లై చేస్తుంటారు, లైక్ జందు బాంబు, అమృతాంజన్ లాంటి క్రీమ్స్ అప్లై చేసి వేడి గుడ్డలతోటి కాల్చడం ఇవన్నీ చేస్తారు. అవన్నీ ఎక్కువ హాని చేస్తాయి తప్ప ఉపయోగం ఉండవు. పాలగడ్డలకి యూజువల్గా ఏంటంటే సర్జరీ అవసరమైతే, ఒకవేళ చిన్న సర్జరీ చేసి ఆ పాలగడ్డలు కలెక్ట్ అయినవన్నింటినీ క్లీన్ చేసేసి మళ్ళీ స్టిచ్చెస్ వేసి సర్జరీతోటి సరి చేయొచ్చు. బట్ 80% మందికి సర్జరీ అవసరం లేకుండా మందులతోనే చేయొచ్చు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మంచి డాక్టర్ దగ్గర, లైక్ ఆంకాలజిస్ట్ దగ్గర అవి పాలగడ్డలను నిర్ధారణ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవాలి. జనరల్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా సొంతంగా పాలగడ్డలను ట్రీట్మెంట్ చేసుకుంటే, ఒకవేళ అవి బ్రెస్ట్ క్యాన్సర్లు అయితే మాత్రం అవి బాగా ఎక్కువైపోయి బాగా అడ్వాన్స్ స్టేజ్లలోకి వెళ్ళి మనిషి ప్రాణం మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అన్నిటిలో ఉండేవన్నీ పాలగడ్డలు అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమందిలలో క్యాన్సర్స్ కూడా రావచ్చు ఆ ఏజ్లలో. సో మంచి ఆంకాలజిస్ట్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత నిర్ధారించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.